కొన్ని నియోజకవర్గాల్లో విచిత్రమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ప్రత్యేకించి చెప్పాలంటే గ్రేటర్ హైదరాబాద్లోని కూకట్పల్లి నియోజకవర్గం ట్రయాంగిల్ పోటీతో సర్వత్రా ఉత్కంఠ ఉన్నటువంటి పరిస్థితులు కూకట్పల్లిలో కనపడుతూ ఉన్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ అనూహ్యంగా తెర మీదకు వచ్చినటువంటి జనసేన బీజేపీతో కలిసి జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తున్న తరుణంలో కూకట్పల్లి నియోజకవర్గంలో సైతం జనసేన పార్టీ పోటీలో దిగింది అయితే ముగ్గురు బలమైన అభ్యర్థులు కావడంతో అటు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ముగ్గురు కూడా కూకట్పల్లి నియోజకవర్గంలో బలమైన అభ్యర్థులు కావటం వల్ల కూకట్పల్లిలో ట్రయాంగిల్ పోటీ నడుస్తూ ఉంది అయితే ఆంధ్రప్రదేశ్లో చూస్తే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి సమన్వయ కమిటీలు సమావేశాలు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది మరి తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాజకీయాల్లో జనసేన పోటీ చేసే స్థానాల్లో ఏ మేరకు వారి నైతిక మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అనేది అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అయితే కోకట్పల్లి నియోజకవర్గంలో బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం అదేవిధంగా ప్రత్యేకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు వారు ఎవరికి మద్దతు తెలపనున్నారు గత ఎన్నికల్లో చూస్తే తెలుగుదేశం కాంగ్రెస్ కలిపి దాదాపు డెబ్బై వేల ఓట్ల సాధించిన పరిస్థితి కోకట్పల్లి నియోజకవర్గంలో అయితే ఇప్పుడు తెలుగుదేశం పోటీలో లేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ అనేది ఎవరికి వెళ్తుంది అనేది సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది ఒకవేళ తెలుగుదేశం ఓట్ బ్యాంకు జనసేన అభ్యర్థికి బదలాయింపు జరగకపోతే ఈ ఇంపాక్ట్ ఏపీ రాజకీయాల్లో ఏ మేరకు పడుతుంది అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల చూపు ప్రత్యేకించి చెప్పాలంటే కూకట్పల్లి వైపు పడిందనే చెప్పచ్చు ఎందుకంటే తెలంగాణలో జనసేన బలంగా ఉన్న నియోజకవర్గం సీరియస్ పోటీలో ఉన్న నియోజకవర్గం ఖచ్చితంగా కూకట్పల్లి అందులో ఎలాంటి డౌటు లేదు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ అభ్యర్థులకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని విధాలా తగ్గ ఫైట్ ఇస్తున్నటువంటి నేత ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అయితే ఇప్పుడు ఆయనకు కష్టం వచ్చి పడింది తెలుగుదేశం ఓటర్లు ఆయన్ని గెలిపిస్తారా ఓడిస్తారా మద్దతిస్తారా కాంగ్రెస్కి వెళ్తారా అనేదే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ చుట్టూ తిరుగుతున్న రాజకీయం ప్రత్యేకంగా చెప్పాలంటే సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రధానమైనటువంటి నియోజకవర్గంగా కూకట్పల్లి చెప్పొచ్చు మరి ఈ రాజకీయాలు భవిష్యత్తులో ఏ విధంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఒకవేళ జనసేన జెండా కూకట్పల్లి గడ్డ మీద ఎగిరితే తెలంగాణ రాజకీయాల్లో మరి సెటిలర్స్ ప్రభావం ఏ మేరకు ముందుకు వెళ్తుంది అనేటువంటి అంశాలన్నీ చర్చిద్దాం ఇదే ఇవాళ హాట్ టాపిక్ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం దూగుట్ల నరేష్ గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనతోటి జుముకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నేత మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ ఏఐసిసి సెక్రటరీ మనకు సేపట్లో మనతో జుంకాలో జాయిన్ అవుతారు రైట్ ముందుగా రైట్ రైట్ ముందుగా దూగుట్ల నరేష్ గారితో మాట్లాడదాం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నరేష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి మొత్తానికి నరేష్ గారు ట్రయాంగిల్ పోటీ అంటే బీజేపీ ట్రయాంగిల్ పోటీలు ఉండటం వేరు ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కానీ ప్రత్యేక చెప్పండి కోకట్పల్లిలో జనసేన కూడా ట్రయాంగిల్ పోటీలో బీజేపీ మద్దతు తోటి ట్రయాంగిల్ పోటీలోకి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి అయితే అక్కడ స్థానికంగా ఏ విధమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంది సెటిలర్లు ఎవరి వైపు చూసేటువంటి అవకాశం ఉంది గత రెండు ఎన్నికల్లో చూసుకుంటే అంటే రెండు వేల పద్నాలుగులో అక్కడ కా టీడీపీ అభ్యర్థి గెలిచారు ఆయన బీఆర్ఎస్ లోకి వచ్చారు ఇప్పుడు ప్రస్తుతం కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయనే ఉన్నారు మళ్ళీ ఆయన బీఆర్ఎస్ ని బరిలో దిగుతా ఉన్నారు ఒకటే బ్రహ్మనాయుడు గారు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి సెటిలర్స్ సెటిలర్స్ గా మేము చూడట్లేము సెటిలర్స్ గా వాడు నాకు అంత ఇష్టం లేదు అయితే ఇక్కడ ఉన్నటువంటి వేరే ప్రాంత ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి లేకపోతే కర్ణాటక నుంచి కానివ్వండి ఒరిస్సా నుంచి కానివ్వండి లేకపోతే తమిళనాడు నుంచి కానివ్వండి ఇట్లా ఇట్లా సంబంధించిన రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అందరూ కూడా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన ప్రతి ఎన్నికలో కూడా డిఆర్ఎస్ మద్దతు పలికారు ఎందుకు మద్దతు అంటే ఇక్కడ ఎటువంటి వైషమ్యాలు లేకుండా ఎటువంటి తేడాలు లేకుండా ప్రాంతాల మధ్య విభేదాలు లేకుండా ఈ ప్రభుత్వం సాగిస్తున్న తీరును వారు మెచ్చుకొని ఈ రోజు ప్రభుత్వం వైపు నిలబడ్డారు అండగా నిలబడ్డారు కేసీఆర్ గారికి అండగా నిలబడడం జరిగింది ఈ రోజు వారేదో కొత్తగా వేరే పార్టీకి మద్దతు పలుకుతారు లేకపోతే వేరే పార్టీ గెలిపిస్తని చెప్పి మిగతా అనుకోవట్లేము ఎందుకు అనుకోవట్లేము అంటే ఎస్ జనసేనకు మంచి ఆదరణ ఉంది కాదరని ఎవరు అనట్లేరు ఆదరణ ఉండొచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీకి కొంత అభిమానం ఉండొచ్చు కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి తెలంగాణలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి బీఆర్ఎస్ అయితేనే మనకు అనుకూలంగా ఉంటుంది బీఆర్ఎస్ అయితేనే మనం కాపాడుకుంటుంది బీఆర్ఎస్ అయితేనే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ఏ రకమైన హక్కు ఉంటుందో ఇక్కడ కూడా అదే రకంగా సంక్షేమ పథకాలు అదే రకంగా అంతా ఉన్నాయి భూములు అదే రక భూములు రైతు బంధు విషయంలో కానీ రైతు బీమా విషయంలో కానివ్వండి ఇట్లా కళ్యాణ లక్ష్మి విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఈరోజు వీళ్లకు అన్ని రకాలు దక్కుతున్నాయని చెప్పి ప్రజలంతా కూడా అంటే మీరైతే అంటున్నా ఉన్నారో సెటిలర్స్ అని వారంతా బీఆర్ఎస్ వైపు అనుకూలంగా ఉన్నారు ముఖ్యంగా చూసినట్లయితే కుగట్పల్లి మూసాపేట ప్రాంతంలో కొంత కేపిఎస్బి ప్రాంతంలో మెజార్టీ ఉంటే ఉండొచ్చు కాక కానీ వారంతా తెలంగాణలో అంతర్భాగం అయిపోయారు తెలంగాణలో ప్రతి దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ కావడం జరిగింది ఇటు రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యారు కార్పొరేట్ స్థానంలో పోటీ చేస్తూ ఉన్నారు లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారు కొంతమంది ఎంపీలుగా పోటీ చేస్తూ ఉన్నారు ఇక్కడ అక్కడ మమేకమై వారు కూడా ఒక తెలంగాణ ప్రాంత పౌరులుగా మమేకమయ్యారు కాబట్టి ఈరోజు కేవలం ఆంధ్ర పార్టీలో ఉన్నటువంటి పార్టీలని లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉన్న పార్టీలని ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ అనుకూలంగా ఉంటుందని చెప్పి అనుకోవట్లేదు నిజంగా ఒకవేళ వ్యక్తిగతంగా ఇక్కడ అభిమానం ఉంటే ఉండొచ్చు ఇక్కడ ఓట్లు వేయొచ్చు కాక కానీ ఆంధ్రాలో ఉంది కాబట్టి అక్కడ సెటిలర్స్ ఇక్కడ వేస్తారని చెప్పి అనుకోనికైతే లేదు ఎందుకు అనుకో ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేశారు కాబట్టి నేను బీజేపీకి మద్దతు ఇచ్చాను అంటున్నారు మరి అదే రకంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో మద్దతు ఉంది కదా అక్కడ బీసీ అభ్యర్థులైతే ఎవరిని పెట్టలేదు కదా ఇంకా సీఎం అభ్యర్థిని ఎవరిని ప్రకటించలేదు కదా మరి ఎందుకు అక్కడ పావులు కదుపుతా ఉన్నారు అక్కడికి వచ్చేసరికి ఏమో టీడీపీతో మద్దతు ఉంటుంది తెలంగాణకు వచ్చేసరికి ఏమో బీజేపీ మద్దతు ఉంటుంది ఈ రకంగా కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కేడర్ కూడా ఏమి మా ఒక సిద్ధాంత పరంగా ఒక పార్టీతో కలుపుకొని పోయే పరిస్థితి లేదు కేవలం ఆ సమయానికి బీజేపీ వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి లేదా టీడీపీతో జనసేనకు అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఒక పొత్తుగా ముందుకొస్తా ఉన్నారు ఈ పొత్తు వల్ల జరిగేది ఏమీ లేదు సరే ఆంధ్రప్రదేశ్ లో కొంత ఇంపాక్ట్ ఉండొచ్చు కాక కానీ తెలంగాణలో మాత్రం ఆ రకంగా లేదని చెప్పి ప్రజలంతా నమ్ముతా ఉన్నారు ఈ యొక్క కుగరపల్లి నియోజకవర్గమే కాదు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా కొంత పవన్ కళ్యాణ్ కు అభిమానం ఉన్నమాట వాస్తవం పవన్ కళ్యాణ్కి కొంత క్యాడర్ అన్నమాట వాస్తవం కానీ వారంతా కూడా పార్టీలో బీజేపీ పోటీసినప్పుడు బీజేపీ పొత్తు కూడా గతంలో జీహెచ్ఎంసీలో ఏ రకంగా మత్తిచ్చిందో బీఆర్ఎస్ పార్టీకి ఆ క్యాడర్ కూడా ఈసారి బీఆర్ఎస్కి ఇస్తే మనం ఓటు ఉపయోగపడుతుంది లేకపోతే దానివల్ల కాంగ్రెస్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పి ఏ అంటే జనసేన ప్రతి ఒక్క కార్యకర్త కూడా కాంగ్రెస్ వస్తే ఈ రాష్ట్రం బాగుపడదు ఈ దేశం బాగుపడదు అని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు కాబట్టి ఎక్కడైతే బీజేపీ పార్టీ గట్టి పోటీని ఇవ్వలేని పరిస్థితిలో లేకపోతే బీజేపీ పార్టీ లేనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉంది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు ఉంటేనే కాంగ్రెస్ మనం ఓడగొట్టగలుగుతామని ఒక కార్యకర్తల్లో ఆ స్పందన మనకు కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా జనసేన ప్రత్యేక అభ్యర్థిని పెట్టే కొంత ఓటు జారొచ్చు కానీ మిగతా సందర్భాల్లో మాత్రం బీఆర్ఎస్ వైపు ఉంటుందని చెప్పి మా అంచనా ఉంది అయితే ప్రత్యేకించి చెప్పాలంటే కాంగ్రెస్ ని ఓడగొట్టాలని ఇక్కడ ఉన్న సెటిలర్స్ కూడా ఉన్నారంటారు డెఫినెట్ కదండి ప్ర జనసేన లక్ష్యమే అది కదా జనసేననే కాదు బీఆర్ఎస్ పార్టీని తీసుకోండి బీజేపీ పార్టీ తీసుకోండి కాంగ్రెస్ పార్టీ వస్తే గతంలో ఏ రకంగా ఒక తెలంగాణ రాష్ట్రాన్నో లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నో కాదు దేశంలో ఉన్నటువంటి ప్రతి సందర్భంలోనూ ప్రతి దాంట్లోనూ స్కాములు చేసి ఈ రోజు ఈ ఈ ఇంత వెనుకబడడానికి కారణము కాంగ్రెస్ పార్టీ కదా అత్యధికంగా సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కదా ఈ రోజు ఒక మాట మేము అడుగుతా ఉన్నాం అరవై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏం చేసినాయి ఈ ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి పది సంవత్సరాలు ఉన్నటువంటి వాటిని కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది పర్సంటేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న తీరు ఎక్కడ సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు కుటుంబ పార్టీ అని విమర్శిస్తా ఉన్నారు వారి యొక్క కుటుంబ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మొత్తం వాళ్ళ కుటుంబంగా నడిపేది కాంగ్రెస్ పార్టీని మళ్ళీ వాళ్ళ కుటుంబ పార్టీ అని విమర్శిస్తా ఉన్నారు తర్వాత రేవంత్ రెడ్డి గారు నిన్న ఏ సవాలు ఏం మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారు సభలు మన స్థానాలు మారుస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ఎక్కడి నుంచి పోటీ చేశాడు రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోయిండు మల్కాదికి వచ్చిండు మళ్ళీ అక్కడ పోతుండు మార్చేదెవరు పోయేదెవరు చేసేదెవరు ఓడిపోయి ఎక్కడ పోలేదు కేసీఆర్ గారు ఈరోజు అంటే వారి మాటలకు వారి చేతలకు ఎక్కడ సంబంధం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి గ్రాఫ్ రో రోజుకు పడిపోతా ఉంది కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఇటు జనసేన కానివ్వండి లేకపోతే మిగతా నాయకులు ఎవరైనా కానివ్వండి బీజేపీ పార్టీ కొంత ఆలోచ ఆలోచించే మేధావులు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల మనకు చాలా నష్టం జరగబోతా ఉంది ఈ నష్టం నుంచి మనం తెలంగాణ కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ కొంత అండగా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి ఈ రోజు కామన్ పీపుల్ అందరూ కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గుతా ఉన్నారు గతంలో కంటే కూడా ఇంకా మెరుగైన పరిస్థితులు రావడానికి స్పష్టమైన రోజు రోజుకు అంటే ఎలక్షన్ దగ్గర పడుతున్నా కొద్దీ ప్రజలంతా కూడా ఏకమై అంటే గతం నుంచి కూడా తెలంగాణ ఉద్యమం నుంచి కూడా బరిదీసి నిలబడిన ప్రతిసారి కూడా తెలంగాణ వైపు నిలబడిన తెలంగాణ ప్రజానికం మళ్ళొకసారి నిలబడాల్సిన అవసరం ఉంది ఈసారి లేదు అంటే మళ్ళీ తిరోగమనం పాలయ్యే అవకాశం ఉంది మళ్ళీ కాంగ్రెస్ పాలనకు వస్తే ఇష్ట ఇష్టం వచ్చినట్టు సీల్ వాళ్ళు ముఖ్యమంత్రులు లేకపోతే ఆరు గ్యారంటీలు కదా అలా వాళ్ళు అమలు చేసేది ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి మాట మాత్రం గ్యారంటీ అని చెప్పి ప్రజలంతా చర్చించుకుంటా ఉన్నారు కర్ణాటకలో పూర్తి మెజార్టీ వస్తేనే వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి రావడానికి ఢిల్లీ చుట్టూ ఏ రకంగా చక్కర్లు ఇప్పారు ఏ రకంగా క్యాంప్ రాజకీయాలు నడిపారు ఇవన్నీ ప్రజలంతా చూశారు ఉన్న కరెంటు కూడా ఇవ్వాలనేటువంటి పరిస్థితులు కర్ణాటక ప్రభుత్వం ఉంది ఉన్నటువంటి పెన్షన్ ఇవ్వలేటువంటి పరిస్థితులు కర్ణాటక ప్రభుత్వం ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో అంతకంటే ఎక్కువ హామీలు ఇచ్చి ఇప్పుడు ఉన్నటువంటి పరిపుష్టంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని ఇంకా దిగదార్చుకునే పరిస్థితుల్లో మేము లేము అని చెప్పి తెలంగాణ ప్రజల సంసిద్ధులయ్యాం అయితే మేము ఒక కాంగ్రెస్ పార్టీని ఒక ప్రశ్న అడినాం మీరు ఇన్ని సంక్షేమ పథకాలు వేరే రాష్ట్రాలు ఇవ్వట్లేదు కదా మరి ఇక్కడ ఏ రకంగా ఇవ్వగలుగుతా అని చెప్పి ప్రశ్నించినప్పుడు వారు అంటారు అక్కడ రాష్ట్రాల పరిస్థితి వేరు ఇక్కడ రాష్ట్రాల పరిస్థితి వేరు ఇక్కడ రాష్ట్రాల పరిస్థితి వేరు అన్నప్పుడు ఇక్కడ మంచిగా ఉన్న ఆర్థిక వ్యవస్థ మంచిగా ఉన్నట్టే కదా మరి మంచిగా ఉన్న వ్యవస్థ ఎందుకు మార్చాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలు ఆర్థికంగా మంచిగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆర్థికంగా మంచిగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు మార్చాలి మళ్ళీ మీకు ఎందుకు అధికారం ఇవ్వాలి అక్కడ అధికారం అక్కడ ఆర్థికంగా బాలేదు కాబట్టి మీరు ఇవ్వలేకపోతున్నారు ఇక్కడ కేసీఆర్ గారు వచ్చి ఆర్థిక వ్యవస్థ మొత్తం పరిపుష్టం చేశారు కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు రాకముందు తెలంగాణ హైదరాబాద్ లో ఆర్థిక వ్యవస్థ లేదా హైదరాబాద్ ఆధారంగా చేసుకుని డెవలప్మెంట్ జరగలేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బాగాలేదని కాదు బెంగళూరు బాలేదని కాదు బెంగళూరు కూడా అత్యధికంగా ఐటీఐ రాష్ట్ర క్యాసిటీ బెంగళూరు మాత్రమే ఉండే కానీ ఇప్పుడు దాన్ని కూడా ఇక తెలంగాణ హైదరాబాద్ ముందు పోయిందంటే ఎంత ఎఫర్ట్స్ పెడితే ముందుకు పోతాము ఏ రకంగా కష్టపడితే ముందు పోతాము ఎంత మంది అంటే నేను అనేది ఒక నాయకత్వం అని కాదు ప్రతి ఒక్కరు ప్రజల మద్దతుతో ముందుకు పోయి చెప్తాము ఏ ఒక్క నాయకులతోనో ఏ ఒక్కతో చెప్పట్లేదు మేమంతా కూడా తెలంగాణ ప్రజలతోనే ప్రతిసారి మాకు పూర్తి మెజార్టీ ఇచ్చారు కాబట్టి మమ్మల్ని నమ్మిరు కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రేపు రాష్ట్రాన్ని ముందు తీసుకోపోవాలని ఒక